ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ అవుతాడన్న. ఎందుకనన్న జగన్? జగన్ అంటే వర్షాలు బాగుంటాయి, పంటలు బాగుంటాయి, మనిషికి మంచిగా కొద్దిగా ఏదేవో సాయం ఉంటుందిగా. సాయం ఉన్నా పర్లే, కొద్దిగా ఆయన ఏం పని చేయలేకున్నా పర్లే, కొద్దిగా మంచిగా మంచి మనిషి కాబట్టి వస్తే బాగుంటుంది. అయితే మరి అప్పుడు ఆయన వచ్చిన తర్వాత సైకో అది ఇది అని అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. మరి దేవుని వచ్చిన కల్లా ఏం చేసేకాయలే జనాలకి. కొన్ని కారణాలు వస్తుంటాయి పోతుంటాయి, మనిషికి కానీ తప్పేం లేదుగా. మనిషి వస్తే కొన్ని జనాలకి మంచిగా ఉంటుంది, బాగానే ఉంటుంది, ప్రజలకి ఏం ఇబ్బంది ఉండదు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు పడలే, కొన్ని చాలా మంది పంట పండలే, బాగానే దిగుబడి రాలే, చెడు జనాలు కొద్దిగా ఇబ్బంది అయిపోయినారు, అంతే ఏముంది. జగన్ గారు వచ్చాక రైతులందరికి మంచి జరిగిందని చెప్తున్నారు. కొద్దిగా మంచి కొద్ది మేలు జరిగిందనమాట. పథకాలు ఉన్నా లేకపోయినా మనిషికి ఏం ఇబ్బంది ఉండదుగా. మంచి మనిషి వచ్చినారు కాబట్టి కొద్దిగా వర్షాలు పడినాయి, కొన్ని కారణాల వల్ల మనిషి ఏమి ఇబ్బంది లేకుండా రైతు బాగానే పడ్డాడు. పర్లే, ఆయన వచ్చు రావచ్చు చెప్పలేముగా. మరి జనాలు తరపు నుండి వస్తే ఏం ఇబ్బంది ఉండదు. మరి జనాలు లేదు, మాకు అది కావాలి ఇది కావాలంటే ఎవరి చేత ఏమవుతుందిగా. ఆయన అవ్వచ్చు అని మేము అనుకుంటాం, కొన్ని జనాలు అనుకోవచ్చుగా, అనుకోరు అట్లా అన్నమాట. ఆయన కావాలి తప్పదుగా.